ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక చిల్లర ప్రచారం ఏంటంటే, పాపం వాళ్ళకి తెలియక అవగాహన లేక వాళ్ళు నాదాన్ని దుష్మనని ఇదివరకు చెప్పిన మీకు నేను. ఎందుకంటే నేను చెప్పితే నమ్మేటట్టు ఉండాల. ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ అంటుంది, ఇంపాసిబుల్ టాస్క్ అది. బుర్ర బద్దలు కొట్టుకున్న చేయలేరు. వీళ్ళ ముఖ్యమంత్రి ఇప్పుడు పంజాబ్లో చేయలేక పెద్ద సిక్కులలో ఉన్నాడు. ఇక్కడ డంబాచారం కొట్టే ఆడ డంబాచారం కొట్టిండు. పెద్ద ర్యాలీలు జరుగుతున్నాయి, గందరగోళం జరుగుతూ ఉంది. చేయలేడు, 4 పైసలు లేవని చేతులు ఎత్తేసిండు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా నా సలహాన్ని తీసుకున్నాడు. ఆయన సార్, మేము ప్రకటించినవి ఏం చేయాలంటే నాట్ పాసిబుల్ ఎట్ ఆల్, ఒకసారి చేయలేరు, విడతల వారికి చేయాల్సిందే, గత్యంతరం లేదని చెప్పినాం. అదే పని అక్కడ కూడా జరిగింది, కర్ణాటకలో జరిగింది కూడా. విడతల వారే ఏకకాలంలో చేయలేరు. ఎందుకంటే మీకు సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ దట్ ఈస్, మన రాష్ట్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రానికి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం, ఇది మనం తీసుకునే మార్కెట్ బారోయింగ్స్ ఏమో లోన్ మాఫీ చేయలేము. ప్రతి బారోయింగ్కు ఒక పర్పస్ ఉంటుంది. ఆ సంస్థలు ఒప్పుకోవు, మనకు బారోయింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఒప్పుకోవు, దే డిసగ్రీ. కాబట్టి మీకు వచ్చే దీని నుంచి మీరు చేయాలి, ఏ రాష్ట్రమైనా కూడా. తెలంగాణ రాష్ట్రానికి నికరంగా టంచన్గా ఫస్ట్ తారీఖు వచ్చే ఆదాయం ఎంత అంటే 10,500 crores వస్తుంది. ఈ 10,500, 2 లక్షలు రుణమాఫీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఆపద మొక్కులు మొక్కినట్టు 2 విషయాలు చెప్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళు చెప్పిండ్రు, మేము 2 లక్షలు చేస్తామని. మేము అప్పటికే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 1 లాక్ మాఫీ చెప్పినాం, మేము అప్ టు 1 లాక్ అని. వాళ్ళు వచ్చి దాన్ని నలిఫై చేయాలని 2 లాక్స్ చెప్పి, ఇదే రాహుల్ గాంధీ ప్రకటించిన పాపం, వాళ్ళని పట్టించుకోలేదు జనం. ఇప్పుడు మళ్ళీ అదే పాత పాట పాడుతున్నారు, ఏకకాలంలో చేస్తామని పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఇంపాసిబుల్. 15,500 కోట్లు వచ్చే దాంట్లో నువ్వు ఒకటిసారి 2 లక్షల కోట్లు వేయాలంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ స్తంభించాలి గవర్నమెంట్, ఇంకేం చేయకుండా. ఏం ఆపుతారు మీరు? పెన్షన్లు ఆపుతారా? శాలరీస్ ఆపుతారా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపుతారా? ఎట్లా, ఏ పద్ధతిలో ఇస్తారు మీరు? మీరు ఇచ్చే రేషన్ బియ్యం ఆపుతారా? వాట్ ఇస్ దట్ యూఆర్ గోయింగ్ టు స్టాప్? యూ హ్యావ్ టు క్లారిఫై టు ద పీపుల్. 10 నెలలు అసలు 11 నెలలు ఏం చేయద్దు, ఇంకా అది సాధ్యమయ్యే పని కాదు. రెండోది కూడా మోసం చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు క్లారిఫై చేయాలా? ఎస్, ఐఎమ్ డిమాండింగ్ యాజ్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. నిరుద్యోగ వృత్తి అంటున్నారు, ఏం వృత్తి ఇస్తారండి మీరు నిరుద్యోగులు అంటే? ఎవరండి దాని క్రైటీరియా ఏంది? ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది లెక్కుందా మీ దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర చెప్తారా? చెప్పాలి మీరు, మీకు నిజాయితీ ఉంటే. ఎంతమంది నిరుద్యోగులకు ఇస్తారో చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. పాలిటెక్నిక్ పాస్ అయిన నిరుద్యోగ, ఐటీఐని పాస్ అయిన నిరుద్యోగ, డిగ్రీ నిరుద్యోగ, పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగ, ఎవరు నిరుద్యోగ అంటే ఎవరు మీ దృష్టి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ నిరుద్యోగి? ఫస్ట్ క్లారిఫై దట్ 2 థింగ్స్ యూ హ్యావ్ టు క్లారిఫై. హూ ఈజ్ నిరుద్యోగి ఇన్ ద స్టేట్, నెంబర్ 1. సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు క్లారిఫై, ఎన్ని లక్షల మంది వాళ్ళ సంఖ్య? ఎస్, హౌ మెనీ? వాట్ ఈస్ ద నంబర్? వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ బీరింగ్? దానికి అయ్యే ఖర్చు ఎంత? మీరు ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు చెప్పాలి. ఎన్నికలలో ఆపద మొక్కులు మొక్కినట్టు ఎడాపెడా చెప్తామంటే జరిగే పని కాదు. అక్కడ చెప్పకూడదు, బాధ్యత గల వాళ్ళు చెప్పకూడదు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ రుణాలు మాఫీ చేస్తారని ప్రకటించారు. ఇక్కడ నా మీద చాలా బొత్తులు పెట్టారు మా పార్టీలో కొందరు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించాను నేను, ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పిన. అది సాధ్యం కాదు, ఎందుకంటే ఇంపాసిబుల్ టాస్క్, చాలా చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది, అయ్యే పని కాదని చెప్పి నేను ప్రకటించలేదు. మేము చెప్పిన రైతు రుణమాఫీ 4 విడతలలో ఏమైనా చేస్తామని చెప్పినాం, కరెక్ట్గా 4 విడతలలో చేసినాం. యూ హ్యావ్ క్లియర్డ్ ఇట్. కాబట్టి ఈ 2 విషయాలు తప్పులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ, దే హ్యావ్ టు క్లారిఫై. మేము కూడా నిలదీస్తాం రేపు వాళ్ళని, ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం, అడుగుతాం ఖచ్చితంగా. నిరుద్యోగి, హూ ఈజ్ నిరుద్యోగి? ఫస్ట్ డిఫైన్ దట్. సంఖ్య ఎంత?